చంద్రబాబుకి ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉంటే ఉండొచ్చు. ఇదంతా ఎవరు చేయాల్సిందో వాళ్ళు చేస్తున్నారు. అది ఎవరైనా కావచ్చు, అది వైసీపీ నాయకులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు. టీడీపీ వాళ్ళేమో రా ప్రభుత్వమే చేపిస్తుంది అంటున్నారు. దానికి ఎవరు సమాధానం చెప్పాలో ఎవరికి ఎవరు తెలియదు కదా. నా అభిప్రాయమా, వీళ్ళిద్దరు వద్దండి. ఒక ఇంటికి తలా 10 లక్షలు ఇవ్వమని చెప్పండి, వాళ్ళు సవాలు తత్తారు. మా టిప్కు 10 వేలు 12 వేలు ఇటు ఎందుకు, 5 లక్షలు ఇచ్చారు అనుకో, వాళ్ళు సవాలు తత్తారు. అలా అని కాదులేండి. బాగా ఇప్పుడు ఆరోగ్యం చేస్తున్నాడు, చాలా అద్భుతంగా ఉంది. చదువు చేస్తున్నాడు, చాలా అద్భుతంగా ఉంది. ఈ రెండు చేస్తే ప్రపంచంలో ఎవరికి ఏ మనిషికి సహాయం అవసరం లేదు. ఈ రెండు సహాయమే చాలు. జగన్ గారి పరిపాలన సూపర్ కాదంటే అది వాళ్ళు ఎలా కరెక్ట్ కాదు, వీళ్ళే పంపిలేదు కదా. చండాలంగా ఉంది, పరమ చండాలంగా ఉంది. వైఎస్ఆర్ ఇచ్చిన బట్టి మాజీ మినిస్టర్ మాజీ ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు గవర్నమెంట్ అయింది అనుకోండి, ఇప్పుడు గవర్నమెంట్ అయింది జగన్ది, వైఎస్ఆర్ ఇచ్చైనా ప్రవర్తించాలా లేదా? రైతులకి ఏం చేశాడు ఇప్పుడు? రైతు మొన్న రైతులకి ఇది వచ్చిందండి, నివర్ తుఫాన్ వచ్చింది, హెలికాప్టర్లో తిరిగి వచ్చాడు, 500 ఇస్తాడంట మనిషికి, ఏం సరిపోతాయి? సొంత జిల్లాల్లోనే అతను ఏం చేసుకోలేకపోయాడు, ఏంది ఇంకా ఆయన మిగిలిన జిల్లాలో చేసేది? అది నా అభిప్రాయం. మాది ప్రకాశం జిల్లా ఒంగోలు అండి, ఒంగోలు పక్కన నాగులపులపాడు. అక్కడ మాకు ఒక్కొక్కళ్ళు 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు మిర్చి తోటలకి, ఇంతవరకు రూపాయి రాలా. హార్ట్ అటాక్ వచ్చి రైతులు చనిపోతున్నారు, పురుగు మందు ఆగి చనిపోతున్నారు. ఏం చేశాడు చెప్పండి? మాకు ఒంగోలులో ఒక మినిస్టర్ ఉన్నాడు, ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఇంట్లో నుంచి బయటకు వచ్చారా? అది మా అభిప్రాయం, అంతకంటే నేనేం చెప్పలేను బ్రదర్. అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.